బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. సూర్యుడు చుట్టివేయబడినప్పుడు, నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు, పర్వతాలు నడిపింపబడినప్పుడు, పదిమాసాల సూడి ఒంటెలు వాటి మానాన వదిలివేయబడినప్పుడు, అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు, సముద్రాలు రాజేయబడినప్పుడు, ఆత్మలు వాటి తనువులతో అనుసంధానం చేయబడినప్పుడు, సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు, తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని, కర్మల చిట్టాలు తెరువబడినప్పుడు, ఆకాశం తోలు ఒలచివేయబడినప్పుడు, నరకం మండించబడినప్పుడు, స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు, అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. కనుక అది కాదు, వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను. అవి సంచరించేవి, కనుమరుగైపోయేవి, గడచిపోయేటప్పటి రాత్రి సాక్షిగా, ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా చెబుతున్నాను. నిశ్చయంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు జిబ్రయీల్ తెచ్చిన దైవ వాక్కు. అతడు శక్తిశాలి, అతడు సింహాసనాధిపతి అయిన అల్లాహ్ దగ్గర ఉన్నత స్థానం కలవాడు. పూర్వ లోకాలలో అతని మాట అనుసరణీయం. అతను ఎంతో నిజాయితీపరుడు. ఓ ప్రజలారా, మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాడు. అతనా సందేశహరుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు. ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాడు. ఇది ఈ ఖురాన్ శాపగ్రస్తుడైన శైతాన్ వాక్కు కూడా కాదు. మరి మీరు ఎటుపోతున్నారు? ఇది సమస్త లోకవాసుల కొరకు హితోపదేశం, ముఖ్యంగా మీలో రుజుమార్గాన నడవదలచిన వారి కోసం. సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేదీ కోరలేరు.